నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క అమావాస్య వచ్చేస్తోంది అమావాస్య అమావాస్యకి కూడా చక్కగా చెక్ రెమెడీని మనం ప్రతి అమావాస్యకి గుర్తు చేస్తున్నాం చెక్ చేసేవాళ్ళు ఈ అమావాస్యకి చేసుకోండి అలాగే ఆ ఈ అమావాస్య చాలా చాలా స్పెషల్ గానే మనం చూడొచ్చు ఎందుకంటే శనివారం వస్తుంది పదిహేడో తారీఖు వస్తోంది అంటే వన్ ప్లస్ సెవెన్ ఈస్ ఎయిట్ ఎయిట్ ఈస్ మనకు అందరికీ తెలిసిందే ఇది అండ్ శని వక్రగతి కూడా రేపే మొదలు కాబోతోంది కాంబినేషన్ చూడండి కదా సో ఈ మరి ఈ శనివారానికి ఏం రెమెడీ చేసుకోవచ్చు ఎలాంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఏం రెమెడీ చేసుకోవచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటున్నా పద్మిని ఎప్పుడు కూడా ఎయిట్ నెంబర్ అని అంటే మనము మనీ మేనిఫెస్టేషన్ కి చాలా ఉపయోగపడుతుంది ఎనిమిది సంఖ్య అని అది ఒక రకంగా చూస్తే ఇన్ఫినిటీ కూడా అని ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు మాయకి సంబంధించింది అని చెప్పి మనము అహంకారం లేకుండా కల్మషం లేని మనసుతో మనం పూజిస్తే శనిశ్వరుడికి అదే ఇష్టం శనిశ్వరుడు ఆయనని ఆయనకి అదే ఇష్టం ఆయన డిసిప్లైన్డ్గా ఉండాలి మనుషులు ఎప్పుడూ కూడా ఒకరినొకళ్ళని మోసం చేసుకోవడము ఇలాంటివి ఆయనకు నచ్చవు ఏదైనా లెక్క ప్రకారంగా ఖర్చు పెట్టాలి ఇలాంటివన్నీ కూడా ఆయన ఫాలో చేస్తారు శనివారం అమావాస్య వచ్చినప్పుడు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది చాలా మంచిది పిండి దీపం అనేది ఖచ్చితంగా పెట్టుకోండి రేపు అమావాస్య అనుకోకుండా శనివారం నాడు వచ్చింది అది కూడా ఎనిమిది సంఖ్యతో వచ్చింది ఏడో తారీఖు వస్తుంది పదిహేడో తారీఖు అంటే ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది అంటే స్వామి వడ్డీ కాసలు వాడు కాబట్టి ఏడు ప్లస్ ఒకటి చేసినట్టుగా కూడా అవుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజించండి అసలు రేపు పొద్దున్న నుంచే మనకి ఆధ్యాత్మికత శోభ అనేది పొద్దున్న మొదలైపోతుంది ఎందుకంటే మనం పొద్దునే చక్కగా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి శనీశ్వర్కి కూడా అక్కడ ఆ నవగ్రహాల్లో గుర్తు గుర్తుపట్టేస్తాం మనం ఎట్లయినా ఓకే అక్కడికి వెళ్ళి ఆయనకి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఒకటి ఇట్లా బ్లాంక్ రిబ్బన్ చిన్న చిన్నగా అమ్ముతారు పూజా సామ సామాగ్రి దాంట్లో అది తీసుకొని చక్కగా కప్పండి ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణం చేసేటప్పుడు చాలా నెమ్మదిగా పంతొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం హమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం ఆ అలా దండం పెట్టుకొని ఆ శ్లోకం చదువుతూ దండం పెట్టుకోండి ఎనిమిది చేయమంటారు ఎనిమిది చేస్తే మంచిది పంతొమ్మిది చేసినా కూడా మంచిది ఒక్కొక్కసారి మనకి హారోస్కోప్ సంఖ్య పంతొమ్మిది కిందకు వస్తుంది ఆస్ట్రాలజీ ప్రకారంగా అయితే అలా పంతొమ్మిది ప్రేక్షణాలు చేసి చేయండి చాలా మంచిది సౌండ్ లేకుండా చేయాలి నెమ్మదిగా చేయాలి హడావిడిగా చేయకూడదు అనుకుంటే ఆయనకి నెమ్మదిగా చేయాలి అలా గుడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లోనే చదువుకోండి మీకు బుక్స్ లో దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది చాలా మంచిది ఆయనకి చాలా ఇష్టంట అది అది చదివితే గనక అది కూడా చదువుకోండి ఇది పొద్దున్నంతా ఇలా గడిపేస్తాం మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని అలాగే శని భగవానుడు కూడా పూజ చేసుకొని ఎవరికైతే ఏల్నాటి శని ఉందో ఖచ్చితంగా ఇది చేయడం అనేది ఆ ఇది మ్యాండటరీగా చేసుకోండి ఖచ్చితంగా శనివారం పూజ అనేది వెంకటేశ్వర స్వామికి తప్పకుండా అలా ఇలా శనివారం అమావాస్య కలిసి వచ్చింది లేకపోతే శనివారం త్రయోదశి కలిసి వచ్చింది ఇలాంటి తిథులు కలిసి వచ్చినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సాయంత్రం పూజకు వచ్చేద్దాం సాయంత్రం మనకి ఆరింటి నుంచే మంచి టైం అనమాట శని ప్రదోష వేళ శనివారం నాడు అమావాస్య ప్రదోష వేళ శివుడికి పూజ చేస్తే ఎటువంటి బాధలైనా తీరిపోతాయి మీకు పూజ చేసే టైం లేదు మీకు అసలు మనసు లేదు బాధగా ఉంది ఇంకేదో అసలు ఇంకా జీవితమే ఇలా ఉంది అసలు అని అనుకున్నప్పుడు కొన్నిట్లా అక్షింతలు తీసుకెళ్ళి ఆ శివుడి మీద వేయండి ఆ సాయంత్రం ఆరింటికి ప్రదోష సమయం అంటే సూర్యాస్తమయం అవుతున్నప్పుడు అని ఆరింటి నుంచి ఏ ఏడింటి వరకు అనుకోండి ఓం నమశివాయు ఓం నమశివాయు అనే మంత్రాన్ని చదువుకోండి పదకొండు సార్లు అయితే పదకొండు సార్లు నూటెనిమిది సార్లు అయితే నూట ఎనిమిది సార్లు అలాగే మనకి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే ఈ మంత్రము ఎటువంటి సముద్రాన్నైనా కూడా దాటించేస్తుంది అనమాట ఓకే ఆయనకు కూడా దండం పెట్టుకోండి ఎందుకంటే శనివారం అమావాస్య ప్రదోష వేళ అసలు మళ్ళీ దత్తాత్రేయ స్వామే మన కడుపును పుడతాడు ఆయనకు గడక దండం పెట్టుకుంటే నెక్స్ట్ జన్మలో దత్తాత్రేయ స్వామే కడుపును పుడతాడు కాబట్టి అది చక్కగా అలా ఎలాంటి ఈతి బాధలు ఉన్నా కూడా తొలగింపజేయ స్వామి మనసు నీ మీద నిలకడగా నిలబడాలి అంటే ఈ సంసారిక బాధలు ఉండకూడదు వీటిని నాకు తొలగించి నీ మీద తదేకంగా నీ మీద దృష్టి ఉండేటట్టుగా చేయమని చెప్పి అలా గురువుకి దండం పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా అమావాస్య అనేసరికి మనం ఎప్పుడు చేసేది న్యూ మూన్ మేనిఫెస్టేషన్స్ అంటే కోరికని నిర్మించుకోవడం ఎలా చేయాలి చెక్ రెమెడీ ఉంది మన దగ్గర చాలా పవర్ఫుల్ రేపు రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ అది చేయండి ఆ వీడియో చక్కగా ఉంది ఇంకా మీరు కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టండి ఖచ్చితంగా ఆ లింక్ చూడండి ఇప్పటి వరకు రెమెడీ వీడియో చూసి చక్ర రెమెడీ చేయండి కొత్తగా చేసేవాళ్ళు ఇప్పటి నుంచి మొదలు పెట్టండి పెట్టారు చెక్ రెమెడీ తో పాటు ఈసారి ఇంకొక పవర్ఫుల్ రెమెడీ చెప్తాను ఇప్పుడు ఫైవ్ రూపీ కాయిన్స్ చక్కగా గోల్డ్ కలర్ లో ఉన్నవి వస్తున్నాయి ఫైవ్ అని ఎందుకు అన్నాను టూ లే తీసుకోవచ్చా వన్ తీసుకోవచ్చా అనే డౌట్స్ వస్తాయి ఫైవ్ ఎందుకు అన్నాను అంటే ఖచ్చితంగా పని అవుతుంది ఐదో నెంబర్ మధ్యవర్తిత్వం చేస్తుంది మనకి ఫర్ సపోజ్ ఎదురుగుండా బ్యాడ్ లక్ ఉందకే నువ్వు అట్లా రావద్దు గుడ్ లక్ ని రా అని చెప్పి చెప్తుంది ఖచ్చితంగా కాబట్టి ఐదో నెంబర్ ఐదు సంఖ్య అనేది చెప్తున్నా ఫైవ్ రూపీ కాయిన్ తీసుకోండి ఒక చిన్న బ్రాస్ లో చక్క చిన్న పంపుతున్నారు ఇప్పుడు ఇతడు అవే తీసుకోండి ఒక్క కాయిన్ ఒక్క కాయిన్ ఒక్క కాయిన్ మీరు ఎవరైతే సంపాదిస్తున్నారో ఇంట్లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారు ఈసారి మా ఈ నెల మాకు ఇంత డబ్బు కావాలి అదనంగా కావాలి లేకపోతే జీవితంలో మేము ఇంత మిగుల్చుకోవాలనుకుంటున్నాం కేవలం ఓన్లీ సంపాదన అంటే జీతం మాత్రమే సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇంకే వేరే అదనంగా ఏది రాదు వాళ్ళకి జీతం పెరగాలను లేకపోతే ఆ జీతం సరిగ్గా ఖర్చు పెట్టుకోవాలి ఈసారి సేవింగ్స్ బాగా ఉండాలి మాకు అని చెప్పి దండం పెట్టుకోవడము లేకపోతే బిజినెస్ లో మీరు ఎంత ఊహించుకుంటున్నారు ఒక వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రావాలనుకుంటున్నారా వన్ ల్యాక్ రావాలనుకుంటున్నారా టెన్ థౌసండ్ రావాలనుకుంటున్నారా ఎక్కువగా అది ఎక్కువగా రావాలి మాకు అది వచ్చేసింది మనం చాలా సంతోషంగా ఉన్నామని ఆ ఫైవ్ రూపీస్ కాయిన్ ని చక్కగా దండం పెట్టుకొని అమావాస్య చంద్రుడు కనపడడా అనుకోకండి చక్కగా ఉంటాడు చంద్రుడు ఉన్నాడు ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి ఆ ఫైవ్ రూపీ కాయిన్ అక్కడ పెట్టేసి వదిలేసేయండి నైట్ అంతా బయట బాల్కనీలో బయట బాల్కనీలో వదిలేసేయండి మొత్తం ఓకే ఇదంతా ఈ సంతరించుకుంటుంది పాజిటివిటీని అంతా సంతరించుకుంటుంది అలాగే లేచి నెక్స్ట్ డే ఆదివారం లేచేసి స్నానం చేసేసుకొని పూర్తి మనం ఫస్ట్ పిండి దీపం పెట్టుకుంటాం కదా ఆ పిండి దీపాన్ని తీసుకొని వెళ్ళి కింద చీమలకి చెట్లలో పెట్టేస్తే చీమలు అవి తినేస్తాయి అవునా ఆ తర్వాత ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ ని తీసుకొని చిన్న కవర్ లో పెట్టుకొని మనం ఖర్చు పెట్టుకోకుండా మనం ఫస్ట్ లో పెట్టుకోవడం ఇలా పెట్టుకోడం ఇంకా ఆ చెక్కది ఎలాగో మనం రాత్రే దా దాచేసుకుంటాం చెక్కది కూడా క్రితం నెల పని అయిన వాళ్ళు ఉంటారు చెక్ రెమెడీ చేసినప్పుడు కొంచెం డబ్బు వచ్చిన వాళ్ళు నిజంగానే ఆ డబ్బు అంది అప్పు తీరిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చూపించాలి ఎలా యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని అనుకోండి మీకు కుదరలేదు గ్రాటిట్యూడ్ చూపించడం మీరు మర్చిపోయారు ఆ మేనిఫెస్టేషన్ పార్ట్ లో ఆదివారం నాడు ఒక గుడికి వెళ్ళి ఎవరికన్నా ఏదన్నా ఒక బ్రెడ్ ప్యాకెట్ లేకపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్ పిల్లలకి ఏమైనా చాక్లెట్స్ ఏవో ఒకటి పళ్ళు ఏవో ఒకటి మీకు ఏది ఈజీగా ఉంటే అది అది కొని ఇవ్వండి చక్క బోల్డ్ పళ్ళు వస్తున్నాయి ఇప్పుడు మామిడి పళ్ళు కూడా మామిడి పళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ రావు ఇంకో వారంలో అవి ఎక్కడ ఉంటాయి కూడా కనపడవు మనకి ఒకటేసారి మాయమైపోతాయి పద్మిని అన్ని పళ్ళు ఏమైపోయా అనిపిస్తుంది అలా చక్కగా మామిడి పళ్ళు తీసుకుని కూడా అందరికి పంచచ్చు యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి మళ్ళీ రెమెడీ చేసినప్పుడు మాకు ఖచ్చితంగా పాలుకో అని చెప్పి చెప్పండి తప్పకుండా మీరు చేసినవి మీరు మేనిఫెస్టేషన్ యూనివర్స్ వింటుంది మీ పనులు అయ్యేటట్టు చూస్తుంది అద్భుతమట ప్రతి అమావాస్యకి కూడా చక్కటి రెమెడీస్ చెప్తూ ఉన్నారు అసలు ఈ రెమెడీస్తో మాకు మా పనులన్నీ అవుతున్నాయి అని చెప్ చెప్తూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది అంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీరు స్టడీ చేసి దాన్ని మళ్ళీ మీరు ఇంప్లిమెంట్ చేసుకుని మళ్ళీ చెప్పి అదేం చిన్న విషయం కాదు వాళ్ళందరి తరఫున చాలా చాలా కృతజ్ఞతలు స్టే ఆల్వేస్ ప్లస్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ కి కృతజ్ఞతలు ఎందుకంటే నిజంగా చెప్పడమే కాదు అది నమ్మకంతో చేసేవాళ్ళు దొరకడం అంతే కదా మనం చూసి నమ్మకంగా చేసి మాకు పని అయిందని మళ్ళీ వాళ్ళు చెప్పడం ఇదంతా కూడా ఆ యూనివర్స్ దయ మనమే చూపిస్తాం నమస్తే నమస్తే